మరో ఉత్తరం చూద్దామండి. అలాగే చిట్యాల నుంచి వెంకటేశ్వర రాస్తున్నారు, రుద్రాక్షలు ధరించి స్నానం చేయవచ్చున తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. రుద్రాక్షలను 24 గంటలు ధరించడం యతులకు సన్యాసులకు మాత్రమే చెప్పబడింది. గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వారు ఈనాటి కాలంలో ఆధునికులు చెప్పే వివిధ మార్గాలను అనుసరించి వివిధ కాంబినేషన్లలో సంపుటీకరణాలలో ద్విముఖ, త్రిముఖ, పంచముఖ ఇలాగా 3-4 వెరసి మనలో వేసుకుంటూ ఉన్నారు. ఆయా రుద్రాక్షలు అందచేసిన గురువులు ఏం చెబుతారో ఆ ప్రకారంగా చేయండి. సనాతన ధర్మానికి వస్తే మటుకు 24 గంటలు రుద్రాక్షలు ధరించేటటువంటి అధికారము యోగులకు, సన్యాసులకు, వానప్రస్థ దీక్షలో ఉన్నటువంటి వారికి, ప్రత్యేకంగా గృహస్థ ధర్మంలో ఉండి ఏవైనా శివదీక్షలు తీసుకున్నటువంటి వారికి మాత్రమే చెప్పబడింది. ఒక రుద్రాక్ష రక్ష కోసమని శైవ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు వేసుకుంటారు. అలాంటి వాళ్ళు 24 గంటలు వేసుకోవచ్చును, స్నానము చేయవచ్చును, ఇతర కాలకృత్యాలు నెరవేర్చుకోవచ్చును, ఏ ఇబ్బంది లేదు. దీక్షలలో మట్టుకు రాత్రివేళన నిద్రించే సమయంలో రుద్రాక్షమాలలు కానీ ఉంగరాలు కానీ ఏవీ ధరించకూడదు అంటూ సంప్రదాయం చెబుతుంది. సంప్రదాయంలో శ్వేత వస్త్రధారణ, తులసిమాల ఇంతకు మించి ఇంకేవీ చెప్పబడలేదు. మిగతా అవన్నీ కూడా కామ్యకాలు, ఆయా గురువులు చెప్పినట్లుగా పాటించండి. ధర్మానికి వస్తే మట్టుకు ఆశ్రమాధికారం స్వీకరిస్తేనే రుద్రాక్షలు స్వీకరించాలి. ఇది సమాధానం. మరో ఉత్తరం చూద్దామండి.